కమిడియన్ ఆలీకి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కాగా ఒక మగపిల్లాడు ఇక వాళ్ళ పేరు ఫాతిమా రమేజన్ జుబేదా ఆలీ మంచి ఫ్యామిలీ మ్యాన్ ఏ మాత్రం సమయం దొరికినా సరే తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి చూస్తూ ఉంటారు ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు పెట్టిన ఆలీ ఇప్పటికి ఎన్నో సినిమాల్లో కమిడియన్ గా మనకి ఇప్పటికి అలరిస్తూనే ఉన్నారు వరుస సినిమాల్లో నటిస్తూనే టీవీలో హోస్ట్ గా కూడా బుల్లితెరలో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు నటు ఆలీ సీతా కుక్క చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆలీ దాదాపు వెయ్యి పైగా చిత్రాల్లో నటించారు తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో కూడా నటుడు ఆలీ నటించారు అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ వాళ్ళు ఆలీకి డాక్టరేట్ ని అందించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే కమిడియన్ ఆలీ రాజకీయంలో కూడా ఇటీవల కాలంలో అరంగ్యత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ సిపిలో ఆలీ తను జాయిన్ కావడంతో అప్పట్లో అప్పటి ఎలక్షన్స్ లో ఆలీ పేరు చాలా విపరీతంగా వినిపించింది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎంతో క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసిన రాజకీయంలో కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు ఆలీ గారు అప్పటి నుంచి వీళ్ళిద్దరి దూరం చెప్పుకోవచ్చు అయితే తాజాగా ఆలీ చెప్పినటువంటి గుడ్ న్యూస్ వింటూ చాలా మంది ఆలీకి శుభాకాంక్షలు చెప్తున్నారు మీ కళని నెరవేర్చే పిల్లల్ని కండం ఎంతో అదృష్టం అంటూ కంగ్రాట్స్ చెప్పుకుంటూ వస్తున్నారు పబ్లిక్ అలాగే మీ అమ్మాయికి శుభాకాంక్షలు అంటూ చాలా మంది కంగ్రాట్ చెప్తున్నారు అయితే ఆలీ కూతురు ఫాతిమా డాక్టర్ అయిందంట ఆలీ కళ నెరవేరింది మా కుటుంబంలో మొత్తం మొట్టమొదటి డాక్టర్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు